ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం గట్టి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న ఆయన ఇటీవల ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కానీ అనుకున్నంత రేంజ్ లో ఆ మూవీ హిట్ అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ రవితేజకు సాలిడ్ హిట్ మాత్రం దొరకడం లేదు. అయితే కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో హీరో రవితేజ కొన్నేళ్ల క్రితం ప్రొడక్షన్ బ్యానర్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బ్యానర్ పై పలు సినిమాలను తెరకెక్కించారు. కానీ ఈ హీరో నిర్మాతగా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ హీరోగా నటించిన మట్టి కుస్తీ మూవీకి తొలిసారి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత చాంగురే బంగారు రాజా మూవీని నిర్మించారు రవితేజ. ఇందులో కేరఫ్ కంచరపాలెం, ఫేమ్ కార్తీక్ రత్నంతో పాటు ఎక్కువ మంది కమీడియన్లు నటించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ సినిమాను కూడా ఎంతో ఇష్టపడి ప్రొడ్యూస్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్ గా ఆకట్టుకోలేదు. ఇక తాజాగా టాలీవుడ్ కమీడియన్ వైవా హర్షను హీరోగా పరిచయం చేస్తూ సుందరం మాస్టర్ మూవీని నిర్మించారు రవితేజ. ఫిబ్రవరి 23వ తేదీన విడుదలైంది ఈ సినిమా. సినీ ప్రియుల్లో అంతగా బస్ క్రియేట్ చేయని ఈ మూవీ మార్నింగ్ షోలకు ఆడియన్స్ ఎవరూ లేరు. ఇక ఈ సినిమా చూసిన నెటిజన్లు స్టోరీ కన్నా సందేహాలకే మేకర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని అంటున్నారు. సెకండ్ హాఫ్ అస్సలు బాలేదని చెప్తున్నారు. ఈ మూవీతో నిర్మాతగా రవితేజకు మరో షాక్ తగిలినట్లే. అయితే రవితేజకు అటు సినిమాల పరంగా ఇటు ప్రొడక్షన్ పరంగా కలిసి రావట్లేదని నెటిజన్లు అంటున్నారు. డబ్బులు పరంగా ఎలాంటి లాస్ లేకపోయినా బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుందని చెప్తున్నారు. దాన్ని ఎలా అయినా నిలబెట్టుకోవాలని సూచిస్తున్నారు. తీసినవి మంచి సినిమాలు అయినా మెప్పించడం లేదని అంటున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు రవితేజ. ఈ మూవీ అయినా సరే మాస్ మహారాజాకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.